ప్రతి మనిషికి ప్రతి మనిషికి కొంతమంది అంటారు అసలు నాకు చాలా మంచి మనసు అన్నయ్య నాది అంటారు అసలు నాది ఎంత మంచి మనసు నీకు తెలుసా అన్నయ్య ఎంత మంచి మనసు అంటారు ఇంత మంచి మనసు అయితే ఆయన వచ్చి ప్రాణం పెట్టడం ఎందుకు అంతే కదా ఇంత మంచి మనిషి అయితే ఇంక నీకు ఏసుప్రభ ఎందుకు శిరువు ఎందుకు రక్తం ఎందుకు ఏసు రక్తం ఎందుకు మంచి మనిషివి కదా నువ్వు మంచివాడు ఒక్కడే దేవుడు మనుషుడు ఎవరి దగ్గర మంచి లేదు మంచివాడిని అని అనుకున్నంతసేపు నిన్ను మోసం చేసుకుంటుంటావు అది మానుకొని నువ్వేందో సరిగ్గా చూసుకొని దేవుని ముందు నువ్వు ఒప్పుకోవాలి నేను పాపిని ప్రభువా అని మంచివాడినని అనుకున్నందుకే ఏబు తన్నులు పడ్డాయి తర్వాత నేను బూడిదలోనూ ధుడిలోనూ పడి నన్ను నేను అసహించుకొని పశ్చాత్తాపడుతున్నాను అన్న తర్వాత రెండంతలు దీవులు వచ్చింది ఎప్పుడు నన్ను నేను అసహించుకొని బూడిదలోను ధూళిలోనూ బడి పశ్చాత్తాపడుతున్నాను అయ్యా ఏదో మంచి ఉండని ఫీల్ అయ్యాను కానీ నా మంచి సంబడం నాకు అర్థమైందయ్యా నేను తేడా అన్నాడు అది అది ఇప్పుడు వచ్చావు దారిలో కానీ రెండంతల దీవుని ఇచ్చాడు దేవునికి మహిమ మంచివాడిని మంచి ఉండని ఫీల్ అయినందుకు తనులు పడ్డాయి మంచిగా మంచివాడను నేనని మోసపోకురా మంచి వాడను నేనని మోసపోకురా మనసులోని ద్వేషాన్ని పారద్రోలరా మనసు నిలిపియేసు ప్రేమ తెలుసుకునుమురా లోకమే అరణ్య భూమిరా మనసులేని మనుషులే కుండ్ల పొదలురా బ్రహ్మ తండ్రి పోతలురా లోకమే దేవునికి మహిమ స్వాభావికంగా మనలో పుట్టేటువంటి దుర్లక్షణాల్లో సామెతల్లో చెప్పాడు మూఢత్వం ఇక దాని దగ్గర నుండి మొదలు పెట్టుకొని ఇంకా ఏమేమి అంటే మనలో ఆయనకు నచ్చేవి కొన్ని ఉన్నాయంట ఆయనకు హేయమైనవి అసహ్యం పుట్టేవి కూడా కొన్ని ఉన్నాయట అది సామెతుల్లోని మూలవాక్యం మనుషులందరిలో వీటిల్లో ఏవో కొన్ని ఉంటాయి అసలు నా దగ్గర ఏం లేదన్నయ్య నేనే పాపం ఎరగనన్నయ్య అసలు నేను ఎంత మంచోడ్నో ఎంత మంచిదన్నో అంటే నేను ఏం ఫీల్ కానీ విచిత్రంగా చూస్తా ప్రకృతి నియమానికి భిన్నమైన వ్యక్తి వచ్చి నా ముందు నిలిచారని మనం చెప్పాక బుధవారం మహిమ శరీర ధారి వచ్చి నా ముందు నిలిచారని అట్లా ఫీల్ అవుతాను అన్నమాట నేను నా దగ్గర అసలు ఏమి లేదు ఏమి లేదు ఎందుకో మరి నాకు ఈ బాధలు ఎందుకో ఈ కష్టాలు ఎందుకో ఎందు నాకే వస్తున్నాయి అన్నీ అంటే నీ దగ్గర ఏమి లేదనేది నీ ఫీలింగు కానీ నీ దగ్గర ఏమేమి ఉన్నాయో ఏబుకున్నట్టు నీ దగ్గర ఏమేమి ఉన్నాయో ఇప్పుడు ఏబు అయితే అనుకోలే నాకు తెలిసినంతవరకు నేను మంచిగానే ఉన్నానని ఏబు మాట్లాడాడు నలభై అధ్యాయాలు అదే 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 గొడవలో ఉన్నాడు ఏబు ఏబు గ్రంథం నలభై అధ్యాయాలు ఇదే శ్వాప ఏబుది ఏం శాప ఎందుకు చేశాడు అసలు నన్ను ఇట్లా ఎందుకైంది నాకిట్లా ఏం ఏం చేశానని అసలు ఏముంది నా దగ్గర ఎంతమంది చూడ్ని ఎంతమందికి మేలు చేశాను ఎవరి బారి నా మోహపు చూపు చూశానా ఎవరికైనా అన్యాయం చేశానా ఆకలి కొన్న వాడిని దాటిపోయానా విధవరాలకి సాయం చేయలేదా దిక్కులేని వారిని ఆదరించలేదా అన్యాయం అయిపోతున్న వాడి పక్షంగా పోరాడి వాడికి న్యాయం చేయలేదా ఎన్ని చేయలేదు రమ్మనాయన్ని నా ముందుకి న్యాయమైన త్రాసులో నన్ను తోచమను ఇంచ తగ్గుతానే ఉంచుడు గ్రాము తగ్గుతానేమని చూడు కొలత కొలత ఈక్వల్గా వచ్చేయాలంతే అట్లున్నా నేను నిర్హేతుకముగా నిష్కారణంగా పగబట్టాడేదో నా మీద లేకపోతే నా బతికే ఎందుకు ఇట్లా అయిపోయింది ఇంత మంచివాడికి ఇంత అన్యాయమా సర్వశక్తుడు నాకు అన్యాయము చేసిందని మీరు తెలుసుకోండి అన్నాడు సర్వశక్తుడు నాకు అన్యాయము చేసిందని మీరు తెలుసుకోండి రమ్మన్నా ముందుకి మరి ఎంత మంచిగా ఉండో నేను తెలుస్తా చివరికి ఏమైంది ఏమైందండి తేలిందా తేలలేదా నాకే ఎందుకు ఇలా నా విషయంలో ఎందుకు ఇలా అని అడిగే ప్రతి ఒక్క వ్యక్తికి దేవుడు చెప్పే మాట ఏంటంటే నీకే ఎందుకు ఇలా అంటే నీకు తెలిసి నువ్వు మంచోడివి నీకు తెలిసి నువ్వు మంచిదాన్నివి నీ ఫీలింగ్ అది తప్పలేదు నువ్వు అలా అనుకో కాకపోతే నువ్వు ఎలా ఉన్నావో నీ పూర్తి స్థితి ఏమిటో నీ సృష్టికర్తనైనా నాకు తెలుసు కానీ నీకు తెలియదు అసలు ఏబులో ఉన్న పొరపాటు లక్షణమే నాలో ఏ లోపము లేదు అనుకొనుట దేవునికి స్తోత్రం కలిగి చెప్పాలి గట్టిగా నాలో అసలు ఏ లోపం లేదో మరి నాకు ఎందుకు జరుగుతుందో ఎట్లా నాకు అర్థం కావట్లేదు ఈ డైలాగ్ చాలామంది వాడటం విన్నాను నేను అందుకే సమాధానం చెప్తున్నాడు నీకు తెలియనివి నీకు అసలు అర్థమే కానివి అసలు ఎలాంటిది ఒకటి నాలో ఉందన్నదే కూడా అర్థం కానటువంటివి నీలో కొన్ని ఉన్నాయి అవి దేవునికి తెలుసు